హాయ్ బాగున్నారండి? బాగున్నారు అందరూ? మీరంతా క్షేమం? హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ వినాయక చవితి. ఈరోజు పండగనే కానండి, కానీ ఆ కాల్ బాగాలేదు, కట్ అయితే తీసేశాను నేను. అయితే మా మమ్మీ ఇప్పుడు చూసారా, రెడీ అయింది. ఈరోజు హాలిడే. ఈరోజు నేను మా అమ్మగారు కలిసి బయటికి బజార్కి వెళ్తున్నాం షాపింగ్ చేసుకోవడానికి. షాపింగ్ అంటే ఏదో పెద్ద షాపింగ్ ఏం కాదండి, చెప్పులు తీసుకుందామని, షూస్. ఎందుకంటే నేను రేపు ఈ షూస్ అంటే ముందే కాల్ బాగాలేదు కాబట్టి నా షూస్ కొంచెం పాడయ్యాయి అన్నమాట. సో మళ్ళీ అవే వేసుకుంటే ఇంకా నొప్పి పడుస్తుందేమో అని చెప్పి కొత్త షూస్ కొనుక్కుందామని వెళ్తున్నా. లోఫర్స్, నేను ఎక్కువ లోఫర్స్ యూస్ చేస్తాను. రేపు ఊరికి వెళ్తున్నానండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. ఎందుకంటే ఒక చిన్న ఈవెంట్ ఉంది. పిఆర్ మ్యూజికల్ వాళ్ళ ఛానల్లో నేను పొట్టిమామ గారితో సాంగ్స్ చేస్తూ ఉంటాను, అది కొంతమందికి తెలుసు. ఒకవేళ చూడకపోతే చూడండి యూట్యూబ్లో పిఆర్ మ్యూజికల్ని. సో ఈవెంట్ అనమాట, టీం అందరినీ పిలిచారు, కడపలో ఏదో ఈవెంట్ ఉందని రమ్మన్నారు. నేను రాలేనని చెప్పాను, బట్ మా టీంలో ఉండే రాధ అండ్ ప్రజ్వల్ వాళ్ళిద్దరు బాగా ఫోర్స్ చేశారనమాట, నువ్వేం చేయొద్దు, జస్ట్ యాంకరింగ్ అన్నా చేయి, నిలబడుకుంటావు కదా, నిలబడుకొని కాసేపు యాంకరింగ్ చేయి, కామెడీగా ఏమైనా స్కిట్స్ లాగా అట్లా చేయండి, నిలబడుకొని చేయండి, ఏమి డ్యాన్స్ కానీ అట్లా ఏం వద్దులే అని అన్నారు లేడీ గెటప్లో. సో ఆ ఈవెంట్కి వెళ్ళడానికి నేను ఇప్పుడు షూస్ కొంటున్నా, లేదంటే కొనేవాడిని కాదు ఇప్పుడల్లా. సో అందుకని రేపు మరి ఎట్లా వెళ్ళాలో నాకు భయం భయంగా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మేము బజార్కి వెళ్తున్నాం కదా, సో మా షాపింగ్ చూద్దాం నాకు కుంటుకుంటూ ఇప్పుడు ఎలా నడవాలో ఏంటో. ఓకే, లెట్స్ గో. మేము ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చామండి షాపింగ్కి, షూస్ కొనుక్కుందామని వెళ్ళొచ్చి. ఇదిగోండి మా మమ్మీ, అప్పుడే ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది టైము, అయినా కూడా మా మమ్మీయే చేయాలి. ఇదిగోండి, హాయ్ మా. హాయ్. అయినా కూడా మా మమ్మీయే చేయాలి, ఎన్ని వంటలైనా అన్నం వేడి వేడిగా. నాకేమో వచ్చేటప్పుడు ఆటోలో వెళ్ళాము, ఆటోలో వచ్చేటప్పుడు అన్ని రెడీగా ఉన్నాయిలే అని. ఇదేమో రసము, ఏమో అన్నము, కాకరకాయ ఫ్రై కాబట్టి బాగుంటుంది అనమాట కాకరకాయ అండ్ ఎగ్ ఆమ్లెట్. వావ్, నాకు దీన్ని చూస్తుంటే ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. దీంట్లో మంచిగా మిరియాలు అన్ని గిన్నె వేసినట్టు, మిరియాలు అన్ని వేసినట్టు, ధనియాలు పొడి వేసావా? ఓకే, ఇది ఈరోజు మా లంచ్ అండి, ఫెస్టివల్ లంచ్. యాక్చువల్లీ చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం బట్ కుదరలే, ఎక్కడ అన్ని షాప్స్ అన్ని క్లోజ్. ఈరోజు ఎవరు తినరు అనుకుంటా వినాయక చవితి పండుగ కాబట్టి, అందుకని అన్ని చికెన్ షాప్స్ అన్ని క్లోజ్. అందుకని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అన్న వేసుకుందామని అది ఇలా జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చెప్పులు కొన్నాను, చెప్పులు కాదండి షూస్, లోఫర్స్ కొన్నాను, చూపిస్తాను. సో ఇవన్నమాట లోఫర్స్. ఇవి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి, 1100 చెప్పారు మాకు తెలిసిన ఆయన అనమాట. నేను ఎప్పుడక్కడే కొనుక్కుంటూ ఉంటాను, మా ఊళ్ళో కొనుక్కుంటే, హైదరాబాద్లో కొనుక్కునేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనుక్కుంటాను, కోటిలో అని, చార్మినార్ అని, తర్వాత ఎర్రగడ్డలో అని. ఎర్రగడ్డలు ఇప్పుడు దాకా కొనుక్కోలా, అమీర్పేటలో అట్లా కొనుక్కుంటూ ఉంటాను తక్కువలో. ఇవి వచ్చేసి మా ఊర్లో కొనుక్కున్నాను. మెయిన్లీ ఏంటంటే ఒక ఈవెంట్కి వెళ్తున్నా అండ్ ఇంకోటి నా కాలుకి అదే బెనికి మధ్యంతా కొంచెం పట్టుకట్టున్నారు కదా, సో నడవలేకపోతున్నాను అనమాట, ఫాస్ట్గా కూడా నడవలేకపోతున్నాను. సో ఇవైతే కొంచెం మెత్తగా కంఫర్ట్గా ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయి, కానీ ఇది చూశానమాట. ఇది ఏంటంటే లోపల కూడా మంచిగా మెత్తగా ఉంది. ఇది నేను కంపెనీ అడగడం మర్చిపోయాను, దీని మీద ఏమో క్యాంపస్ అని రాసింది, మరి ఇది కంపెనీ నేమో లేకపోతే వేరేదో నాకు తెలియదు. సో ఇదైతే లోపల కూడా మెత్తగా ఉందన్నమాట, స్పాంజ్ మొత్తం, కాలు కూడా నీట్గా సైజ్ పెద్దగా ఉంది కానీ కరెక్ట్గా సరిపోయింది. లోపల కాలు పెట్టిన తర్వాత నేను అక్కడ ట్రయల్ వేసి చూశాను కదా, సో చాలా బాగుందన్నమాట, కంఫర్ట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెత్తగా ఉంది అండ్ కాలు బాగాలేని కాలు పెట్టి చూశాను, నేను ట్రయల్ వేసి చూశాను, నీట్గా ఉందన్నమాట, అంటే కాలు అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉంది, మెత్తగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదన్నమాట ఈరోజు ఫెస్టివల్లో మా వ్లాగ్ అన్నమాట. సో ఓకే, టేక్ కేర్, బై బాయ్.